అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది వెస్ట్ ఫేస్ G+1 కన్స్ట్రక్షన్, నాగారం అండి అడ్రస్. సో ఇది బన్లగూడ కాదు, రాంపల్లి కాదు, నాగారం. ఎవరైతే ప్యూర్లీ నాగారం కావాలనుకుంటారో ఇది నాగారం లొకేషన్. ఇది ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్డు, కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా. నాగారం నిండుగా ఉంటుంది, ఇల్లుకి కొరవే ఉండదు. సో ర్యాంప్ నుండి గమనిస్తే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మోస్ట్లీ ఇది గ్రానైటే వస్తుంది. ఇది పార్కింగ్, చాలా వైడ్ పార్కింగ్. బిల్డింగ్లో సగభాగం చివరి వరకు మొత్తం మనకి పార్కింగ్కి కేటాయించడం జరిగింది. 1, 2, 3 పెద్ద పెద్ద కార్లు పెట్టుకోవచ్చు, వరుసగా బైకులు కూడా పెట్టుకోవచ్చు. ఎంత ఉంది ఏంటి సైజెస్ అని నేను చెప్తాను. ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ ఇంకా వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా కూడా మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, దీనికి సంబంధించిన వాషింగ్ మిషన్ పాయింట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇది ఎంత ఉందో చూద్దాం, అసలు మన మీటర్ లెక్క వస్తుందా రాదా. ఫీట్లు ఉందండి మొత్తం. ఈ మూల నుండి ఆ చివరి దాకా మీకు 48 ఫీట్ ఉంటే, ఇటువైపు వచ్చేసి 11.84 ఉంది. సో స్క్రీన్ మీద ఒక చార్ట్ చూపిస్తాను మీకు నేను. అప్ టు 11.84 ఈ మూల, 48 ఫీట్లు లోతు ఉన్న పార్కింగ్ కాబట్టి ఎన్ని కార్లు వస్తాయి, ఏమేమి కార్లు వస్తాయి అని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా గ్రానైట్ పార్కింగ్. ఇక్కడ మీకు బోర్ వస్తుంది, ఇక్కడ మీకు సంప్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. ఈ మూల నుండి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా, లైట్లు, పార్కింగ్లో ఎవ్రీథింగ్ ఉంది. ఈ చివరి నుండి ఆ చివరి దాకా మొత్తం మనకి పెద్ద పెద్ద టైల్స్ తోటి ఇవ్వడం జరిగింది. ప్రీమియంగా ఉందన్నమాట హౌస్. నేను ఈ మూల నిల్చుంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. పార్కింగే ఈ బిల్డింగ్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. సో కింద మనకి ఒక పోర్షన్ వచ్చింది 1 BHK, పైన 2 BHK. ఇది హాల్. ఇది ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి గ్రానైట్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి మీకు ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇటువైపు మనకి కిచెన్ వస్తుంది, అటువైపు మనకి బెడ్రూమ్ వస్తుంది. చూద్దాం ఎంత ఉంది అది. ఇటువైపు మనకి 9.60 ఉంటే, ఇటువైపు మనకి 15.63 ఉందండి. ఇది హాల్ అన్నమాట. ఇటువైపు చూస్తే మనకి కిచెన్ ఉంటుంది. సో మీకు ఏమైనా బట్టలు కానీ మనకు కనిపిస్తే టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఇక్కడ గ్రానైట్ వర్క్ జరుగుతుంది కాబట్టి లేబర్కి సంబంధించింది అదంతా. ఇది పూజ గది. ఇది ఇటువైపు మనకి కిచెన్ ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ బట్టల గురించి పట్టించుకోవద్దు. ఇది కిచెన్ టాప్, 1.91 ఉంది కాబట్టి 3 స్టవ్ ఆర్ 4 స్టవ్ బర్నర్ అనేది ఈజీగానే సరిపోతుందండి. సో బాటం గమనించండి ఏ విధంగా ఉంటుందో. కిచెన్ టాప్ కానివ్వండి, ఇక్కడ ఉపయోగించిన టైల్స్ మీకు ఈ విధంగా ఉన్నాయి. సో సైజ్ చూద్దాం ఫస్ట్ ఏమితుందో. ఇటువైపు వచ్చేసి మనకి 10.34 ఉంటే, ఇటువైపు వచ్చేసి 6.12 ఉందండి. సో ఒకసారి రఫ్గా చూసుకోండి ఏ విధంగా ఉందో కిచెన్. నేను మరొకసారి హాల్లోకి వస్తున్నాను. ఇది కామన్, ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. ముందుగా కామన్, ఇటువైపు వచ్చేసి 6.13 ఉంది, ఇటువైపు వచ్చేసి 3.55 ఉందండి. ఇది బెడ్రూమ్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ సంబంధించిన వాళ్ళు ఇవన్నీ. ఇటువైపు వచ్చేసి మనకి 11.79 ఉంటే, ఇటువైపు మనకి 10.05 ఉందండి. సో ఇవంతా కూడా మీకు సెట్ చేసి ఇస్తారు, ఇబ్బంది లేదు. వీళ్ళు టాయిలెట్స్ వాడుతున్నారేమో భయం ఏమవుద్దు, ఎందుకంటే ఏమీ ఫిక్స్ చేయలేదు ఇంకా. సో ఇది ఎంటైర్లీ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట.
నేను ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాను. గ్రానైట్ స్టెప్స్, ఇది పైన ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ నుంచి ఏరియా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి, నిండుగా ఉంటుంది. నాగారం ఏంటంటే హెవీగా నిండిపోయిన ఏరియా. ఇది సింహద్వారం. మెయిన్ డోర్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఎక్కడి నుంచి లోపలికి వచ్చాను, ఇది హాల్. కనిపించి కనిపించినట్టు ఇక్కడ ఒక డిజైన్ ఉంది, అది కలర్స్ వేస్తే అది ఏంటనేది మనకు అర్థమవుతుంది నీట్గా. సైజ్ చూసుకుందాం. ఇటువైపు వచ్చేసి మనకి 29.83, దాదాపు 30 ఫీట్లు ఉంటే. ఇటువైపు వచ్చేసి 7.90 అండి, అది కొంచెం కట్ అయింది. అటువైపు పోతే ఇంక ఏరియా పెరుగుతుందన్నమాట. ఇది హాల్, చాలా పొడవు హాల్. టీవీ నుండి ఇటువైపు వస్తుంది, బిగ్ సైజ్ విండో ఉంది. నేను ఇటువైపు మూలకి నిల్చుంటే ఇది కొన్ని ఈ విధంగా ఉంటుంది. అక్కడ బెడ్రూమ్స్ వస్తాయి, పూజ గది, కిచెన్ ఇటువైపు వస్తుంది కాబట్టి ముందు ఇటువైపు వస్తాను. ఇదిగోండి, ఇది డైనింగ్ ఏరియా. ఇటువైపు మనకి కిచెన్ వస్తుంది. ముందుగా పూజ గది. పూజ గది అని మా అనలేము, ప్రొవిజన్ ఇచ్చారనమాట. సైజెస్ మినిమల్గానే ఉంటాయి. ఇది అయితే మనకి డైనింగ్ ఏరియా. ఇటువైపు నుంచి చూస్తే మనకి కిచెన్ అండి కనిపిస్తుంది. ఇది కిచెన్ అండి, చూసుకోండి. కిచెన్ టాప్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ బాటమ్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్లో వచ్చిన టైల్స్ మీకు ఇలా ఉన్నాయి. వన్ పాయింట్ 9.98 ఉంది కాబట్టి 3-స్టార్ 4-స్టార్ బనర్ అనేది ఈజీగానే సరిపోతుంది. సో సైజెస్ విషయానికి వస్తే కిచెన్ ఇటువైపు మనకి 7.30 ఉంటే, ఇటువైపు మనకి 8.11 ఉందండి. ఇది కిచెన్ యొక్క సైజ్ అన్నమాట. ఇది ఈస్ట్ డోరు. ఈస్ట్ డోర్ నుంచి బయటకు వస్తే సెట్ బ్యాక్ ఏరియా. వెనక్ సైడ్ చిన్నగా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఈ సెట్ బ్యాక్ ఎంత ఉందంటే ఇది వచ్చేసి 2.43 ఉందండి. సఫిషియంట్ అని ఉంటుంది, సరిపోతుంది. మరొకసారి నేను హాల్లోకి వస్తున్నాను. నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బెడ్రూమ్స్ కామన్ వచ్చిందనమాట. స్ట్రైట్గా కనిపిస్తుంది కామన్. ఇటువైపు మనకి 6.90 ఉంటే, ఇటువైపు వచ్చేసి మనకి 3.53 ఉంది. కామన్కి రైట్ సైడ్లో మనకి మాస్టర్ వస్తుంది. ఇది మాస్టర్. పైన వెంటిలేషన్ బాగుందండి, ఎందుకంటే అటు బిల్డింగ్ ఇటు బిల్డింగ్ చిన్న బిల్డింగ్స్ కాబట్టి వెంటిలేషన్ బాగుంది పైన మీకు. సో సైజ్ చూద్దాం. ఇటువైపు వచ్చేసి మనకి 11.36 ఉంటే, ఇటువైపు వచ్చేసి మనకి 13.87 ఉంది. సో నేను ఇటువైపు మూలకు వస్తే, నేను అక్కడి నుంచి లోపలికి వచ్చాను. ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ ఉంది, చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా షెల్ఫ్లు అన్నమాట. ఇది కూడా ఇది అటాచ్ వాష్రూమ్. ఇటువైపు మనకి 3.60 ఉంటే, ఇటువైపు వచ్చేసి 6.89 ఉంది. మాస్టర్ నుండి బయటకు వస్తుంటే స్ట్రైట్గా కనిపిస్తే చిల్డ్రన్స్, ఇది చిల్డ్రన్స్ ఫ్లోర్. ఫాల్ సీలింగ్, ఫాల్ సీలింగ్ ఆల్రెడీ లైట్స్ ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి 10.81, ఇటువైపు వచ్చేసి 11.16. సో ఇటు సైడ్ మూలకు వస్తున్నాను నేను. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఎంటైర్లీ హౌస్ యొక్క సైజెస్ అన్నమాట. వాల్స్ కాకుండా ఇంటర్నల్గానే మీకు సైజెస్ ఎంత ఉన్నాయో నేను ఒకటి చూపించాను. ఇన్ కేస్ మీకు ఇది సరిపోదు, నాకు ఫ్లోర్ ప్లాన్ కావాలంటే స్క్రీన్ మీద మీకు ఫ్లోర్ ప్లాన్ చూపిస్తున్నాను. ఆ ఫ్లోర్ ప్లాన్ తగ్గట్టుగా మీకు చిన్న చిన్న మార్పులు ఉంటాయి.
బట్ ఒక వాస్తు సిద్ధాంతికి చూపించుకోవడానికి రఫ్ ఐడియాకి ఐడియా రావడానికి మీకు అది సరిపోతుంది. ఓకేనా? సో ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్, పడమర ద్వారం, G+1 హౌస్ అండి. కింద మీకు 1 BHK వచ్చింది, చాలా పెద్ద పార్కింగ్ వచ్చింది, 3 కార్లు సరిపోయేంత పార్కింగ్ వచ్చింది. పైన 2 BHK వచ్చింది. పర్మిషన్ మాత్రం G+2 పర్మిషన్, స్టిల్ట్ +2 పర్మిషన్, కట్టింది మాత్రం G+1. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్, 140 గజాలు. డైమెన్షన్ వచ్చేసి 25x50 డైమెన్షన్, 25x50 డైమెన్షన్. దాదాపుగా మీకు 2400 ఎస్ఎఫ్టీ వస్తుంది, 2400 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇంటి ముందున్న రోడ్డు 30 ఫీట్ రోడ్ అండి, 30 ఫీట్ల రోడ్డు. ప్రైస్ వచ్చేసి 1 crore 20 lakhs రూపీస్ ఓన్లీ, 1 crore 20 lakhs మాత్రమే. అడ్రస్ వచ్చేసి దమ్మాయిగూడ, ఇందాక నాగారం అని చెప్పాను, ఇప్పుడు దమ్మాయిని చెప్తుంటే ఆల్మోస్ట్ నాగారంలో ఉంది, దమ్మాయిగూడకి స్టార్టింగ్లో ఉంది ఇది. సో అటు నాగారం దమ్మాయిగూడ మధ్యలో ఉంది, మోస్ట్లీ ఏరియా నాగారం కిందకే వస్తుంది. ఎవరైనా చెప్పడం అయితే నాగారం అనే చెప్తారు, బట్ మున్సిపాలిటీ వైజ్గా చూసుకుంటే ఇది దమ్మాయిగూడ నియర్ ECIL హైదరాబాద్. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి, డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇల్లు ఎవరు కన్సిడర్ చేయాలి అంటే, ఎవరికైతే బన్లగూడ నచ్చదు, ఎవరికైతే రాంపల్లి నచ్చదు, బన్లగూడ రాంపల్లి రెండూ దూరం, రాంపల్లి ఎక్స్ రోడ్ కూడా వద్దు, నాకు నాగారమే కావాలి, దమ్మాయిగూడనే కావాలి, సిటీ లోపల కావాలి, చుట్టూ ఇల్లు ఉన్న చోట కావాలి అనుకుంటే ఈ ఇల్లు కన్సిడర్ చేయండి. ఎందుకంటే జనరల్గా నాగారంలో బిల్డింగ్ ప్రైజెస్ 1.5 crore ఆ రేంజ్లోనే ఉంటాయి. కంపేర్లీ చూసుకుంటే 140 గజాలు మీకు 1.2 crore అంటే మంచి రేటే, బయట ఉన్న రేట్లు 8 కూడా ఉన్నాయి. సిటీకి దగ్గరగా కావాలనుకునే వాళ్ళు, కొంచెం మంచి డెన్స్ రెసిడెన్షియల్ ఏరియాలో కావాలనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ వచ్చేసి రాంపల్లి ఆర్టీసీ కాలనీలో హనుమాన్ టెంపుల్ దగ్గర బచ్పన్ స్కూల్ పక్కనే ఉంటుంది, రవితేజ రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఈవెన్ మీరు గూగుల్లో టైప్ చేసినా దానికి సంబంధించిన డైరెక్షన్స్, ఫోన్ నంబర్స్ వస్తాయి. మరేమైనా డీటెయిల్స్ నేను మర్చిపోయి ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలపండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.